ఒడియా భాష నేర్చుకున్నాం, ఈరోజు సంస్కృత భాష గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సంస్కృత భాష అనేది ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నిటికీ కూడా పుట్టినిల్లు లాంటిది. ఈ దేశంలో ఉన్నటువంటి భాషలన్నిటికీ, ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నిటికీ కూడా అత్యంత ప్రాచీనమైనటువంటి భాష సంస్కృత భాష. వేదాలు, రామాయణ మహాభారతాలు మొదట ఈ సంస్కృత భాషలోనే ఉంటే, తర్వాత మన కవులు వాటిని మనకు అనుకూలంగా తెలుగులో రాశారు. ఈరోజు మనం సంస్కృతంలోని కొన్ని పదాలు తెలుసుకోబోతున్నాం. నమో నమః అంటే నమస్కారం, భవతి కథం అస్సి అంటే నీవు ఎలా ఉన్నావు, అహం కుష్ లిని అస్మి అంటే నేను బాగున్నాను, భవతః నామ కిం అనగా నీ పేరేమిటి, మామ రాము అస్సి అంటే నా పేరు రాము అని. ఇప్పుడు మీరు చెప్పండి. నమో నమః. భవతి కథం అస్సి అహం కుష్ లిని అస్మి.